చరిత్ర అంటే రెండు మూడు నాలుగు ఈ మూడు అధ్యాయాలు కలిపి చరిత్ర అంటారు ఈ చరిత్రను చూద్దాం ఈ చరిత్రలో రెండు మూడు అధ్యాయాల్లో మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించటం నాలుగవ అధ్యాయంలో దేవతలంతా కూడా అమ్మవారిని పరిపరి విధాల స్థుతించటం ఈ విషయాలు చెప్పబడతాయి దీన్ని చరిత్ర అంటారు ప్రథమ చరిత్రకేమో ఐదేవత మహాకాళి మధ్యమ చరిత్రకి అధిదేవత మహాలక్ష్మి ఇప్పుడు మూడు చరిత్రలు అన్నాం కదా మూడు చరిత్రలకి కూడా మూడు బీజాక్షరాలు చెప్పబడ్డాయి చూడండి ప్రథమ చరిత్రలో ఐం బీజం మధ్యమ చరిత్రలో హ్రీం బీజం అదే మూడవదైనటువంటి ఉత్తర చరిత్రలో క్లీం క్లీం బీజం ఈ మూడు బీజాలు ఏమిటి అంటే చండీ మంత్రం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే ఇది చండీ మంత్రం ఆ చండీ మంత్రంలో ఉన్న మూడు బీజాక్షరాలు ఐమ్ క్రీం క్లీం ఈ మూడు బీజాక్షరాలు కూడా మూడు చరిత్రల్లోనూ చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఈ మధ్యమ చరిత్రను ప్రారంభం చేస్తూ ఉన్నాం మనం గతంలో చెప్పుకున్నట్టుగానే ప్రతి చరిత్రకి కూడా ఋషి దేవత ఛందస్సు అంటే షడంగాలు అనేవి ఉంటాయి అస్య శ్రీ మధ్యమరిత విష్ణు ఋషి మహాలక్ష్మీర్దేవత ఉష్ణు ఛంద శాకంబరీ శక్తి దుర్గా బీజం వాయుస్తత్వం యజుర్వేదస్వరూపం మహాలక్ష్మి అనుగ్రహప్రసా సిద్ధ్యర్థే మధ్యమరిత హవనే వినియోగ హోమో అయితే హవనే వినియోగ అంటాం అదే మీరు పారాయణ చేసినట్లయితే మధ్యమ చరిత్ర పారాయణే వినియోగ ప్రతి శ్లోకానికి ప్రతి అధ్యాయానికి ప్రార్థనా శ్లోకం ఉంటుంది అని కూడా కథలను మనం చెప్పుకున్నాం కదా రెండో అధ్యాయానికి ప్రార్థనా శ్లోకం చూడండి ఓం గదే సుకులిశం పద్మం జలజం ఘంటాం సురాభాజనం సువలంపా శిశుదర్శనే చదతి హస్త ప్రవాళ ప్రభా శివే బమర్దినీ ఇహ మహాలక్ష్మీం సరోజస్థిత ఈ ప్రార్థనా శ్లోకాల్లో కొన్ని కొన్ని పదాలు పాఠాంతరాలు ఉంటాయి కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకానికి నేను చదివే ఈ పుస్తకంలో ఉన్న శ్లోకానికి కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు ఆ ప్రార్థనా శ్లోకంలో మాత్రం అది కూడా ఒకటి రెండు పదాలు మాత్రమే పాఠాంతరాలు ఉంటాయి ఇప్పుడు ఈ రెండవ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాడు ఓం హ్రీం ఋషి వాచ ఈ సుమేధుడు అనే ఋషి చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు అంటే యుద్ధం పూర్వం అబ్ధంపుర మైషేసు మదిపే దేవారందరే పూర్వకాలంలో దేవాసుర సంగ్రామం అనేది జరిగిందయ్యా ఇది ఎంతకాలం జరిగిందంటే దేవాసుర సంగ్రామం పూర్వం అబ్దశతం పొర యాభై సంవత్సరాల పాటు జరిగిందట ఈ యుద్ధం అందులో మహిషేశ్వరాణా మదిపే దేవానా పురంధరే రాక్షసులకేమో మహిషుడు ఈ మహిషాసురుడు నాయకత్వం వహించాడు దేవతలకేమో ఇంద్రుడు నాయకత్వం వహించాడు వీళ్ళిద్దరి మధ్యన కూడా భీకరమైనటువంటి సంగ్రామం అనేది జరిగింది ఈ భీకరమైనటువంటి సంగ్రామంలో రాక్షసులు తమ యొక్క బలంతో దేవతలందరినీ కూడా ఓడించారు మంక్షాసురుడు పోయి ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇప్పుడు దేవతలకు కష్టకాలం వచ్చింది దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆయనతో మొరబెట్టుకున్నారు ఇప్పుడు దేవతలంతా కూడా అక్కడ ఒక చోట సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఏం చేయాలి దేవతలు ఓడిపోయారు కదా మళ్ళీ దేవతల యొక్క ఈ స్వర్గం దేవతలకే రావాలి అంటే లేదా త్రిలోకాధిపత్యం అనేది మళ్ళీ దేవతలకే రావాలి అంటే ఏం చేయాలి ఏ రకంగా రాక్షసుల్ని ఓడించాలి ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఎవరికి ఏం పార్బల ఏమీ అర్థం కాల అందరూ కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు అలా ఉండిపోయారు అటువంటి సమయంలో దేవానాం దేవానా వచాంచుదన చకార కోపం శంభుష్రవటే కుటిలాననవు ఇప్పుడు చూడండి అలా కూర్చున్నటువంటి ఈ దేవతలందరూ కూడా వెళ్ళిలా కూర్చుని ఉంటే ఈ దేవతల యొక్క ముఖాల నుంచి దేవతలందరికీ కూడా కోపం వచ్చింది ఆ కోపం వచ్చినప్పుడు ఈ భృగుటి అనేది ముడిపడుతుంది కదా అలా చూస్తాం మనం ఈ భృగుటి అనేది ఈ ప్రదేశం ఇది ముడిపడుతుంది అలా కోపంతో వీళ్ళంతా కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో తోపిపి కోప పూర్ణాచక్రో వదనాథ నిశ్చక్ర తేజో బ్రహ్మణ శంకరచ అన్యషాం దేవానాం చక్రాదీనా శరీరి నిర్గతం సుమహతేజ్ైక్యం సమగచ్చత ఈ కోపంతో భయంకరంగా మారిపోయినటువంటి ఆ విష్ణువు యొక్క ముఖం నుంచి ఆ విష్ణుమూర్తి యొక్క తేజస్సు అనేది బయటకు వచ్చేసింది విష్ణుమూర్తి యొక్క తేజస్సు అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి అనేది ఆయన అంశ అనేది బయటకు వచ్చింది అలా బయటకు వచ్చి ఏమైంది అక్కడ ఒక చోట పడిపోయింది ఇలా ఇప్పుడు ఈ ఒక్క విష్ణుమూర్తి నుంచే కాదు ఇది నిచక్రా మహత్యేయో బ్రహ్మణ శంకరచ అన్యషాం చైవ దేవాక్రాదీనాం శరీరత ఈ దేవతల అందరి ముఖాల నుంచి కూడా బ్రహ్మ శివుడు అలాగే మిగిలినటువంటి ఇంద్రుడు అగ్ని వరుణుడు అందరు దేవతల నుంచి కూడా ఆ ముఖాల నుంచి ఆ భృగుట నుంచి వాళ్ళ యొక్క శక్తి అనేది బయటకు వచ్చి అంతా కూడా అక్కడ పడిపోయింది అతీవ తేజస కూటం పర్వతం దదు జాల వ్యాప్త దిగంతరం అందరి శరీరాల నుంచి వచ్చినటువంటి ఈ శక్తి అంతా కూడా విపరీతమైనటువంటి కాంతులు వెదదల్లుతూ మండుతున్నటువంటి ఒక పెద్ద అగ్ని పర్వతంలాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ శక్తి నుంచి వచ్చినటువంటి కాంతులు ముల్లోకాలకు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి ఈ రకంగా దేవతలందరి ముఖాల నుంచి వచ్చినటువంటి ఆ శక్తి అంతా కూడా ఒక స్త్రీ రూపం దాల్చింది అన్నాడు ఆ స్త్రీ ఎవరు అంటే ఆవిడే అమ్మవారు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆవిడే మహిషాసుర మర్దిని ఆ స్త్రీ రూపం ఎలా ఉన్నది అంటే యదభూ చాంభవన్ తేజస్ తేనా జాయ్ తథన్ముఖం యామ్యేన చాబవన్ కేశ బాహువో విష్ణు తేజస ఈ వచ్చినటువంటి ఈ శక్తి ఏ ఏ దేవతల నుంచి వచ్చిందో ఆ శక్తి అంతా కూడా వివిధ రకాలైనటువంటి శరీర భాగాలుగా తయారైపోయింది ఆ అమ్మవారి యొక్క శరీరంలో ఎలా వచ్చింది అంటే యముని యొక్క తేజస్సుతో కేస పాశాలు వచ్చినాయి విష్ణువు యొక్క తేజస్సుతో బాహువులు చంద్రుని యొక్క తేజస్సుతో స్థనద్వయం ఇంద్రుడి యొక్క తేజస్సుతో నడుం వరుణుడి యొక్క తేజస్సుతో పిక్కలు తొడలు భీం భూమి యొక్క తేజస్సుతో పిరుదులు బ్రహ్మ యొక్క తేజస్సుతో పాదాలు సూర్యుని యొక్క తేజస్సుతో కాలి వేళ్ళు అష్టవసువుల యొక్క తేజస్సుతో చేతివేళ్ళు కుబేరుని యొక్క తేజస్సుతో ఆ దేవి యొక్క నాసిక ముక్కు ప్రజాపతి యొక్క తేజస్సుతో దంతాలు అగ్ని తేజస్సుతో త్రినేత్రాలు రెండు సంధ్యల యొక్క తేజస్సుతో కనుబొమ్మలు వాయువు యొక్క తేజస్సుతో వాయువు వాయువు యొక్క తేజస్సుతో చెవులు ఏర్పడినాయి ఇప్పుడు తత సమద్భవాం తాం విలోక్యమదం ప్రాపుర్ అమరా మహిషార్థిత ఈ విధంగా దేవతల యొక్క అందరి దేవతల నుంచి వచ్చినటువంటి ఆ తేజస్సు నుంచి ఈ స్త్రీమూర్తి అనేది ఉద్భవించింది అలా ఆవిర్భవించినటువంటి ఆ దేవతను చూసి ఆ స్త్రీమూర్తిని చూసి ఈవిడ మహిషాసురుడిని తప్పకుండా సంహరిస్తుంది అని దేవతలంతా కూడా చాలా ఆనందించారు అయితే ఇంతవరకు బాగానే ఉంది ఒక స్త్రీమూర్తి అనేది వచ్చింది కానీ ఇక్కడ దేవతలంతా కూడా ఈ స్త్రీమూర్తి చేతిలో మహిషాసురుడు మరణిస్తాడు అని భావించడానికి కారణం ఏమిటి అంటే మహిషాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేసినప్పుడు ఎవరి చేతిలోనూ నాకు మరణం లేకుండా వరం అని అడిగాడు అంతేగాని స్త్రీ చేతులో మరణం లేకుండా వరం విభవాన్ని మాత్రం అక్కడ కాబట్టి మహిషాసురుడి యొక్క మరణము అనేది ఒక స్త్రీ చేతులో రాసిపెట్టి అందుకని వీళ్ళంతా కూడా ఈవిడ తప్పకుండా మహిషాసురుడిని సంహరిస్తుంది అని ఆనందించారు అయితే ఇంతవరకు బాగానే ఉంది స్త్రీమూర్తి అయితే వచ్చింది మరి యుద్ధం చేయాలిగా యుద్ధం చేయాలంటే ఆవిడ చేతులకు ఆయుధాలు కావాలి మరి ఆయుధాలు ఎలా వస్తాయి దేవతలందరూ కూడా తమ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలని కూడా ఆవిడకి ఇచ్చేశారు చూడండి ఇక్కడ సూలం సూలాద్వి నిష్కృత్య దౌ తస్మై పినాకతు చక్రం దత్తవాన్ కృష్ణ సమత్పాఠ్యశ చక్రత పినాకపాణి అంటే శివుడు ఆయన తన శూలాన్ని ఆ శూలంలో ఉన్నటువంటి ఆ శక్తిని అంతా కూడా అమ్మవారికి ఇచ్చేశాడు అలాగే విష్ణువు తన చక్రాయుధం నుంచి చక్రాయుధాన్ని తీసిచ్చేశాడు వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు బల్ల్యాన్ని ఇచ్చాడు వాయుదేవుడు ధనస్సు బాణాలతో నిండినటువంటి రెండు అక్షయ తూణీరాలు వీటినిచ్చాడు ఇంద్రుడు వైద్యాయుధం ఇచ్చాడు ఐరావతం యొక్క గంటలో నుంచి ఓ గంటను కూడా తీసిచ్చేశాడు యముడు కాలదండాన్ని ఇచ్చాడు ఎవడ ఆయుధం దండం ఆ దండాన్ని ఇచ్చాడు వరుణుడు పాశ్చాన్ని ఇచ్చాడు బ్రహ్మ అక్షమాల కమండలము ఈ రెండు ఇచ్చాడు సూర్యుడు ఆమె యొక్క సమస్త కూపములందు కూడా తన యొక్క కిరణాలను ప్రకాశింపజేశాడు ఈ రకంగా దేవతలందరూ కూడా అతిశక్తివంతమైనటువంటి తమ యొక్క ఆయుధాలను కూడా దేవికి ఇచ్చేశారు ఇప్పుడు ఈ ఆయుధాలనే పుచ్చుకుని ఉంది ఆవిడ బాగానే ఉంది మరి కట్టుకోవడానికి బట్టలు లేవుగా మరి వీటి సంగతి ఏమిటి శరీరం మీద ఆభరణాలు లేవు నెత్తి మీద కిరీటం లేదు తను కూర్చోవడానికి వాహనం లేదు మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా క్షీరోదశ్యామలం హారమజరే చ తదాంబరే చూడామణిం తదా దివ్యం కుండలే కటకాని చ అర్ధచంద్రం తదా దివ్యం కేయూరాన్ సర్వబాహుషు నూపురవ్ విమలవు తద్వగ్రైవేకమను వేకమనుత్తమం పాలసముద్రం ఈ పాలసముద్రుడు ఒక ముత్యాల హారాన్ని తీసుకొచ్చిచ్చాడు అలాగే ఎంత కాలమైనప్పటికీ మాసిపోనటువంటివి చిరిగిపోనటువంటివి రెండు చీరలు పట్టుకొచ్చిచ్చాడు రెండు చీరలు ఎందుకండి ఒకటేమో కింద కట్టుకోవటానికి రెండోదేమో పైన వాటగా వేసుకోవటానికి ఆ తర్వాత చూడామణి అనేటటువంటి తల మీద పెట్టుకునే వంటి ఒక ఆభరణం దీన్ని శిరోరత్నము అని అంటారు ఆ శిరోరత్నాన్ని ఇచ్చాడు అలాగే చెవి కమ్మలు కటకాలు చేతికి వేసుకునే గాజులు అర్ధచందాకారంలో ఉండే ఆభరణం చేతులకి భుజకీర్తులు కాలి అందెలు అంటే మంజీరాలు కంకణాలు అలాగే మెళ్ళో వేసుకునే హారాలు కంఠాభరణం కంకణం అంటే చేతికి వేసుకునేవి కంఠాభరణం అంటే మెళ్లో వేసుకునే ఆహా ఈ హారం అంగుళి ఏకరత్నాన్ని సమస్త సంగుళి శుచా అన్ని వేళ్లకి కూడా రత్నాలు పొదిగినటువంటి ఉంగరాలు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు ఇక విశ్వకర్మ అమితమైనటువంటి శక్తి కలిగిన గొప్ప గండ్రగొడ్డలు పట్టుకొచ్చి ఇచ్చాడు అనేకమైనటువంటి అస్త్రాలు కూడా ఇచ్చాడు సముద్రుడు నెత్తి మీద పెట్టుకోవడానికి ఎంత కాలమైనా సరే వాడిపోయినటువంటి తామర పువ్వులు తెచ్చిచ్చాడు హేమోన్ వాహనం సింహం రత్నాన్ని వివిధాన్ని చా హేమంతుడు సింహ వాహనాన్ని తీసుకొచ్చాడు ఆ సింహ వాహనంతో పాటుగా ఆవిడ ఎక్కే కూర్చోవడానికి సింహ వాహనవిడికి ఆ సింహ వాహనంతో పాటుగా అనేకమైన రత్నాలు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు కుబేరుడు ఎంతకి తరిగిపోనటువంటి పానపాత్ర తీసుకొచ్చి ఇచ్చాడు ఆ పానపాత్రని అది అక్షయ పాత్ర ఎంత తాగుతున్నా సరే అందులో ఆ మధు అనేది అలాగే ఉంటుంది ఆదిశేషుడు రత్నాలతో అలంకరించినటువంటి సర్పహారాన్ని ఇచ్చాడు ఈ విధంగా దేవతలంతా కూడా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఆభరణాలు ఆయుధాలు అన్నీ కూడా ఆవిడికి సమర్పించారు ఇప్పుడు ఈ ఆభరణాలు ధరించింది ఆయుధాలు ధరించింది అలా ధరించిన తర్వాత సమ్మానితాస సనాథై సా అట్టహాసం ముహుర్ముహు తస్యా నాదేన ఘోరేణరి తన్నబ దేవతలు ఇచ్చినటువంటి వివిధ రకాలైన ఆయుధాలు ఆభరణాలు అన్ని ధరించింది ఆ సింహవాహనం ఎక్కింది అలా ఎక్కిన తర్వాత ఒక్కసారి భయంకరమైనటువంటి అట్టహాసం చేసింది దిక్కులు పిక్కటిల్లిపోయేటట్టుగా దద్ద దద్దరిలేటెడ్గా ఒక్కసారిగా అట్టహాసం చేసింది ఆ అట్టహాసానికి నిజంగానే భూమి అంతా కంపించిపోయింది పర్వతాలన్నీ కూడా కదిలిపోయినాయి దేవతలంతా కూడా ఆ దేవికి జయజ్వానాలు చేశారు మునులు ఋషులు అందరూ కూడా ఆ దేవతని ఆ దేవిని పరిపరి విధాలా స్థుతి చేశారు ఇప్పుడు ఇలా పెద్ద వచ్చినటువంటి ఈ అట్టహాసం విన్న రాక్షసులు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరు చేశారో తెలియలేదు వాళ్ళకి ముందు కంగారు పడిపోయారు దశ దిశల కూడా పరుగులు పెట్టారు ఆ తర్వాత ఇదిగో ఈ వైపు నుంచి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుని ఆ వైపుగా వీళ్ళందరూ కూడా పరుగులు పెట్టారు అప్పుడు వాళ్ళకి ఆ దేవి అనేది అక్కడ కనిపించింది అక్కడ ఆ మహిషాసురుడికి ఆ దేవి అనేది కనిపించింది ఆ దేవి ఎలా ఉన్నది అంటే సదర్శతతో దేవి వ్యాప్త లోకత్రయం తృష ఆ దేవి యొక్క శరీర కాంతులతో ముల్లోకాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి ఆవిడ అడుగు వేస్తూ ఉంటే భూమి అంతా కూడా ఉంగిపోతున్నదా అని అనిపిస్తూ ఉన్నది ఆవిడ నెత్తి మీద ఉన్నటువంటి కిరీటం ఆకాశాన్ని తాకుతూ ఉన్నది ఆవిడ ధనుష్టంకారం చేస్తూ ఉంటే లోకాలన్నీ కూడా క్షోభిల్లుతూ ఉన్నాయి ఆవిడ తన యొక్క సహస్ర బాహువులతో దశ దిశ కూడా వ్యాపించి ఉన్నది ఇది మహిషాస్త్రుడు చూసినటువంటి ఆ దేవి యొక్క స్వరూపం ఇక్కడ చూడండి మహిషాస్త్రుడి నిజంగా ఎంత అదృష్టవంతుడు అనే విషయాన్ని ఇక్కడ చూడండి ఎందుకని అంటే ఏ రూపాన్నైతే చూడాలి అని మునీశ్వర్లు ఋషీశ్వర్లు అందరూ కూడా జీవితకాల పర్యంతం చాంద్రాయణాది వ్రతాలన్నీ చేస్తూ శరీరాన్ని శుష్కింప చేస్తూ యోగాసనాలు వేస్తూ రకరకాలైనటువంటి విధాలుగా తపస్సు చేస్తూ నిరంతరము ఆ దేవుని దర్శించాలి అనేటటువంటి ధ్యేయంతో ఎవరినైతే ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి దేవి ఆ పరమేశ్వరి ఏ రకమైనటువంటి కష్టము కూడా లేకుండా నువ్వు ఏమాత్రమో మాత్రమూ స్మరించకుండా నీ ముందు ప్రత్యక్షమైంది మహిషాసురుడు ఏ మాత్రము కష్టపడకుండా మహిషాసురుడు ముందు ఆ దేవి అనేది అలా ప్రత్యక్షమైంది చూశాడు మహిషాసురుడు విపరీతమైనటువంటి కోపం వచ్చింది వెంటనే తన యొక్క సైన్యాన్ని పిలిచి ఆ దేవితో యుద్ధం చేయండి ఆ స్త్రీవుని ఆక్రమించండి ముట్టడించండి అన్నాడు మహిషాసుడు యొక్క సేనలో ఇద్దరు సేనాధిపతులు ఉన్నారు ఒకడేమో చక్షురాక్షుడు రెండవ ఏడేమో చామరుడు వీళ్ళిద్దరూ కూడా ఆ దేవి యొక్క సైన్యంతో బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశారు ఆ యుద్ధంలో ఈ చట్రాక్షుడు చామరుడు ఇద్దరూ కూడా కొన్ని వేలు లక్షల సైన్యంతో సహా వీళ్ళందరినీ కూడా చంపేసింది దేవి వీళ్ళంతా కూడా ఆ మహిషాసురుడు యొక్క సైన్యం చాలా వరకు నాశనం అయిపోయింది ఇది రెండవ అధ్యాయంలో చెప్పినటువంటి దేవ్యా గణేష్ యుద్ధం ఇదైషాంతృష్టి పుష్పవృష్టి ముచో దివి ఈ రకంగా దేవ ఆ దేవి రాక్ష సైన్యాన్ని సంహరించేటప్పటికీ దేవతలంతా కూడా పుష్పవృష్టి కురిపించారు అని చెప్తూ ఇది అరవై తొమ్మిదో శ్లోకం ఈ అధ్యాయంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు మనం గతంలో చెప్పుకున్నాం చూడండి ప్రతి అధ్యాయానికి కూడా మహా ఆహుతి అనేది ఉంటుంది ఇప్పుడు ఈ అధ్యాయం కూడా అయిపోగానే దీనికి మహా ఆహుతి అనేది ఉంది ఏమిటి అంటే నమోదేవి అయి మహాదేవియ శివాయమహ మామూలుగానే ఆ దేవుని ప్రార్థన చేస్తూ లక్ష్మీ బీజుష్టాత్రై మహాలక్ష్మి నాగవల్లి దళద్వైతం గంధ కుంకుమ పుష్ప అక్షధై రవిరక్షితం సగృతం నారికేళం మహా ఆహుతిం సమర్పయా నమ స్వాహ అంటూ ఇక్కడ ఈ రెండవ అధ్యాయం పూర్తవగానే నారికేళం అంటే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయని మనం మహా ఆహుతిగా సమర్పణ చేయాలి ఇప్పుడు ఈ మధ్యమరిత్రలోనే మూడవ అధ్యాయం ప్రారంభం అవుతుంది ఈ మూడవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ ఇందులో మహిషాసుర సంహారం జరగాలి ఎప్పుడైతే తన సేనావాహిని పూర్తిగా మరణించిందో దాంతో మహిషాసురుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది మహిషాసురుడికి ఆ దేవికి ఇద్దరికీ కూడా ప్రత్యక్షమైనటువంటి యుద్ధం అనేది ప్రారంభం అయిపోయింది ఈ అధ్యాయంలో మొత్తం నలభై నాలుగు ఉంటాయి విపరీతమైనటువంటి యుద్ధం అంటే భయంకరమైనటువంటి యుద్ధం బాహాబాహి ముష్టాముష్టి ముష్టి అని అంటారు చూడండి ద్వంద్వ యుద్ధము అనేది ప్రారంభమైంది ఆ ద్వంద్వ యుద్ధంలో ఈ మహిష్సురుడు భీకరమైనటువంటి గర్జనలు చేస్తూ ఆ దేవి మీదకి అనేక అనేకమైనటువంటి బాణాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నాడు గర్జిస్తూ ఉన్నాడు ఆవిడ మీది దూకుతూ ఉన్నాడు అప్పుడు ఆవిడంటుంది గజ్జ గజక్షణం మూడామధు యావత్పి భామ్యహం ఆవిడ చేతిలో ఉన్నటువంటి పాన పాత్ర ఆ పాన ఉన్న మద్యాన్ని తాగుతూ ఆవిడ అంటుంది ఒరే ముర్గుడ గజ్జక్షణం మూడామధు యావత్పి భామ్యహం నువ్వు ఎంతసేపు రాయి గర్జించేది ఒక క్షణం పాటు అంతే అలాగే గర్జించు మయా త్వయే హే తేవా గర్జిక్షన్ చేతు దేవత నేను ఎప్పుడైతే నిన్ను సంహరించానో అప్పుడు దేవతలంతా కూడా గర్జిస్తారా అంతవరకు నువ్వు గర్జించవలసింది నువ్వు ఇట్లాగే గర్జించు అంటుంది అని ఆ మధువును తాగి ఒక్కసారిగా ఆ మహిషాసుడు మీద దూకి వాడిని కింద వేసి నేల మీద పడేసి మెడ మీద కాలేసి తుక్కి చేతిలో ఉన్నటువంటి సూలంతో వాడి తలగత్త నరికి పారేస్తాడు ఇది మూడవ అధ్యాయంలో చెప్ మూడవ అధ్యాయంలో చెప్పినట్టు విషయం ఇది మహిషాస్త్ర వద ఇక్కడ ఈ అధ్యాయానికి మహా మహా ఆహుతి ఏమిటి అంటే అష్టావింశతి వర్ణాత్మకాయ మహాలక్ష్మి మధు పుష్పాణి మహా ఆహుతిం సమర్పయా నమ స్వాహ ఇక్కడ మధు పుష్పాలు మధు పుష్పాలు అంటే పువ్వు బయట మనకి విప్ప పువ్వు అని చెప్పేసి విప్ప పువ్వు విప్ప నూనె మనకి దొరుకుతాయి చూడండి ఇవన్నీ కూడా భద్రాచలం తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా దొరుకుతాయి ఆ విప్పపువ్వుని ఆ దాన్నే మధు పుష్పము అని అంటారు ఆ మధు పుష్పాలు ఇక్కడ మనం మహా ఆహుతిగా సమర్పించాలి అని చెప్తూ ఉన్నాడు ఇక ఈ మధ్యమ చరిత్రలో మూడవది నాలుగవ అధ్యాయం అంటే వంశవ చేతికలు రెండు మూడు నాలుగు అధ్యాయాలు కదా ఇప్పుడు నాలుగవ అధ్యాయం ఈ నాలుగవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇంద్రాది దేవతలంతా కూడా వచ్చి ఆ పరమేశ్వరిని విధాలుగా కీర్తి చేస్తారు కీర్తిస్తారు ఓ అమ్మ నువ్వు ఈ మహిషాసుడిని చెప్పే రాక్షసుల్ని సంహరించి దేవతలుగా ఉపకారం చేశావు శక్రాదేశ్వరగణాన్ హెతేతి విధే తత్వి దురాత్మనిశ్వరారి బలేచు దేవ్య తాంతుష్టు ఉప్రంచరం న చిరోద్రాంస వాగ్విప్రాయష పులుకోగమ చారుదేహ ఇక్కడ ఈ దేవతలంతా కూడా పరి పరి ఇందులో మొత్తం మనకి ఇరవై ఏడు శ్వోకాలు ఈ ఇరవై ఏడు శ్లోకాల్లోనూ కూడా అమ్మవారిని ముందు స్థుతి చేయటం జరుగుతుంది ఈ అధ్యాయంలో మొత్తం వచ్చేటప్పటికి నలభై రెండు శ్లోకాలు ఉంటాయి కానీ మొట్టమొదటి ఇరవై ఏడు శ్లోకాలు కూడా అమ్మవారిని చేసినటువంటి స్థుతి దీన్ని సక్రాది స్థుతి అని అంటారు సప్తని పారాయణ చేసేటప్పుడు ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రం మనం గతంలో చెప్పుకున్నాం మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు చేసినటువంటి స్థితి రెండోదేమో నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి శక్రాది స్థుతి ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇందులో శూలేన పాహి నో దేవి పాహి కడ్గేన చాంబికే గంటా న పాహి చాపజ్జా స్వనేన చా ప్రాచ్యాన్ రక్ష ప్రదీత్యాన్ చండికే రక్షదక్షిణే బ్రాహ్మణే ఆత్మశూల్యాత్తేశ్వరీ సౌమ్యాని యాని రూపాయ విచలంతిచ్యద్దఘోరాణి తే రక్షస్మాన్ తదాభువం కగ్గశూల గదాని యాని కరపల్లవ సంజీని తే తేరస్మాన్ రక్ష సవత మమ్మల్ని ఎప్పుడూ కూడా నువ్వు కాచి రక్షించవలసింది అని చెప్పి ఈ దేవతలంతా కూడా ఆ దేవుని ప్రార్థిస్తారు ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఈ స్థుతి కూడా అంటే మూడు ముఖ్యమైనటువంటి స్థుతులు ఉన్నాయి అని చెప్పని మూడు ముఖ్యమైనటువంటి స్థుతులు పారాయణ చేసినప్పటికీ కూడా సప్తజుతి ప్రతిరోజు పారాయణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని కూడా నేను గతంలో చెప్పాను మీకు సరే ఇప్పుడు ఈ దేవతలు శక్రాయి దేవతలంతా కూడా అంటే ఇంద్రాయి దేవతలంతా కూడా అమ్మవారిని స్థుతి చేస్తారు అయిపోయిన తర్వాత అవి అడుగుతుంది సరైనయా బాగానే ఉంది మీకేం కావాలి మీకు నా వల్ల ఏం కావాలి అంటుంది ఏం కావాలి అంటే అమ్మ మాకు కావాల్సింది ఉంది ఇక్కడ రక్షాయత లోకానం దేవానా ఉపకారిణి తక్షుణమే ఆఖ్యాతం యథావత్ కథయామితే వాడు మమ్మల్ని ఎప్పుడైనా సరే నువ్వు రక్షించవలసింది అని అడుగుతారు రక్షించవలసింది అంటే నీకు ఎప్పుడు కష్టం వచ్చినప్పటికీ కూడా నేను వచ్చి రక్షిస్తాను అని చెప్తుంది చెప్పిన తర్వాత ఈ రెండవ చరిత్రలో అంటే మధ్యమ చరిత్రలో అంటే నాలుగవ అధ్యాయం పూర్తి అయిపోవతోంది ఈ విషయం చెప్పి ఇప్పుడు ఈ సుమేధుడు అనే మహర్షి వీళ్ళకి చెప్తూ ఉన్నాడు ఏమయ్యా ఇంతవరకు మహిషాసుర వధ అనే చెప్పాను నేను మీకు ఇప్పుడు పునశ్చగౌరీ దేహాత్ తమద్భూత అభవతు వధాయ దుష్ట తదా దైత్యానా తదాంభనిసింభయో సుంభనిసింభులు అనే రాక్షసుల్ని ఆ పరమేశ్వరి వధించింది ఇప్పుడు ఆయన కూడా నేను మీకు చెప్తాను వినవలసింది అని అంటూ రక్షాయచలోకానందేవాపకారిణి తక్షుమై ఆఖ్యాతం యథావత్ కథయామితే వాళ్ళని సంహరించి లోకాలన్నీ కూడా ఎలా రక్షించింది అనే విషయాన్ని నేను మీకు చెప్తాను వినవలసింది అని ఈ నాలుగవ అధ్యాయం పూర్తి చేస్తున్నారు ఈ నాలుగవ అధ్యాయం పూర్తి అవటము అని అంటే దీనికి కూడా మహా ఆహుతి అనేది ఉన్నది అని చెప్పాను కదా ఇందులో ఏమిటి అంటే త్రివర్ణాత్మికాయ్ పూగి ఫలం పూగి ఫలము అంటే ఒక కాయ ఒక్కలు కాయలుగా దొరుకుతాయి బయట ఆ ఒక్క కాయ ఫలం మహా ఆహుతి సమర్పయామి నమ స్వాహ అంటూ ఆ ఒక్క కాయని ఇక్కడ మహా ఆహుతిగా మనం సమర్పించాలి దీంతో మధ్యమ చరిత్ర అంటే రెండు మూడు నాలుగు అధ్యాయాలు పూర్తి అవుతాయి